తెలంగాణ ద్రోహుల్ని పార్టీలో చేర్చుకునే సంస్కృతి తమది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులతో టీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సీఆర్పీఎఫ్ రన్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి చేరాలి, కానీ మీలాగా వేరే పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళను ప్రజలిచ్చినటువంటి తీర్పును కాలరాచి మీ పార్టీలో చేర్చుకొని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి అనైతికమైనటువంటి విధానం కేసీఆర్ గారికి కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని బట్టకాల్చి బీజేపీ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత ఉట్టి ట్రాష్ డ్రామా. ప్రగతి భవన్ లో తయారు చేసినటువంటి స్క్రిప్ట్ కనుగొన్నా జరుగుతున్నటువంటి నాటకం. తెలంగాణలో అసలు పార్టీ ఫిరాయింపులకు దాని కేరాఫ్ అడ్రస్ ఇవాళ టీఆర్ఎస్ అనే విషయం మొత్తం ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. రాష్ట్రంలో ఉద్యోగులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. టీఎన్జీఓలోని 3 నాయకులు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడడం లేదన్నారు. ఆ 3 సంపాదించిన ఆస్తులను బయటకు తీస్తామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పై సీఎంతో ఫైట్ చేయాలన్నారు సంజయ్. కనీసం వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే టైం లేకుండా ఎన్జీఓ నాయకులు 3 ఉంటారు. ఒకడేమో ఏసీబీలో ట్యాబ్ అయి మంత్రి అయ్యాడు, ఇంకా ఏసీబీలో ట్యాబ్ అయి ఇప్పుడు లీడర్ అయ్యాడు. తీస్తాం వీళ్ళ ఆస్తిపాస్తులు, 3 ఆస్తిపాస్తులు అంతా తీస్తాం. వాళ్ళు ఏ రోజు కూడా మిగతా ఎన్జీఓ నాయకులు టీఎన్జీఓ నాయకులు మాకు చాలా మంచి వాళ్ళు. ఈ 3 ముఖ్యమంత్రి మో చేతు నీళ్లు తాగేటువంటి ఆ గడ్డి దగ్గర దగ్గర కాపాలా కాసే ఈ 3 నాయకుల విషయంలో ఎట్టి బస మళ్ళీ మాట్లాడతా ఇంకా మాట్లాడతా. టీఎన్జీఓ లీడర్లు సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాజగోపాల్ రెడ్డి అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయన్న ఆరోపణలపై వివరణ ఇచ్చామన్నారు రచనారెడ్డి ప్రకాష్ రెడ్డి. మునుగోడులో ఉన్న బీజేపీ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ పైన ఫిర్యాదు చేశామన్నారు. గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాళ్ళు రూలింగ్ పార్టీకి పర్టికులర్గా క్యాండిడేట్కి ప్రచారం చేస్తున్నారు, ఒక రకంగా ప్రత్యక్షంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయమని మద్దతు ఇవ్వమని చెప్పి పత్రికల్లో ప్రకటనలు కూడా చేస్తున్నారు. అవి వాళ్ళ సర్వీస్ రూల్స్కు విరుద్ధం. అవి అందుకోసం వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ దొంగలను వెంటబెట్టుకుని తిరుగుతున్నాడన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సభలో సీఎం మాట్లాడినవన్నీ అబద్ధాలని అన్నారు. ఎమ్మెల్యేలు కడిగిన ముత్యమైతే ప్రగతి భవన్లో ఎందుకు బంధించాడని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలు కడిగిన ముత్యాలు అయితే సక్కనోళ్ళు సొక్కనోళ్ళు అయితే ఫామ్ హౌస్లకి వెళ్ళి దొరికిన వాళ్ళని తీసుకుపోయి ప్రగతి భవన్లో ఎందుకు బంధించను? వాళ్ళు జైల్లో ఉన్నారు, దొరికిన దొంగలను. మరి వీళ్ళు దొంగలు కాబట్టి నువ్వు దాచిపెడుతున్నావు అనేది నాకు అనుమానం. ఇంకా ఎన్నెళ్ళేంది ఒక ఎమ్మెల్యేని హెలికాప్టర్లో కూసోబెట్టుకుని వస్తాడా? అయితే కొడుకు లేకపోతే తల్లుడు తప్పితే బిడ్డెక్కాలి. కానీ నువ్వు ఎమ్మెల్యేల ఫోన్లు వింటున్నావు, పక్క పార్టీల ఎమ్మెల్యేల ఫోన్లు వింటున్నావు, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు వింటున్నావు. మునుగోడు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టింది బీజేపీ. మునుగోడు నుంచి పుట్టపాక నారాయణపురం మండలాల మీదుగా చౌటుప్పల వరకు బైక్ ర్యాలీ సాగింది. అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎంపీ ధర్మపురి అరవింద్తో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పసునూరులో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే టీఆర్ఎస్ నేతలు డీజేలు పెట్టారని బీజేపీ ఆరోపించింది. డీజే పర్మిషన్ ఎలా ఇచ్చారని పోలీసులను నిలదీశారు బీజేపీ కార్యకర్తలు.